రుషులో దేవునికి మహిమ గాక ప్రేమైన సహోదరి సహోదరులరా ప్రభు మహాకృపను బట్టి మరొకసారి మీతో దేవుని స్థుతించటానికి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ఈరోజు సాయంకాల సమయంలో ఈ విధంగా రావటానికి దేవుడు చూపిన మహాకృప కొరకై దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమైనాం మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను తలుస్తున్నాను మేము క్షేమంగా ఉన్నాం మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకోండి మా కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉండండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రియుల చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం వెళ్దాం కృపగల తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ దినమున టీవీ పరిచర్య ద్వారా వాక్యాన్ని వినటానికి సిద్ధపడిన ప్రతి బిడ్డతో మీరే మాట్లాడి ఈ దినము వాక్యానుసారంగా మీరు మాతో ముచ్చటించి సహాయం చేసి బలపరచమని వినుచున వారికి విచ్చున మాకు మీ కృపతోడిగా ఉంచి సహాయం చేయమని ఏస్తున్నాం నడుచున్నాం తండ్రి ఆమె దేవునిక వర్తమానంలోనికి మనం వద్దాం ప్రియుల ఈరోజు మనం దేవునిక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి దేవునిక పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవునిక లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం సహజంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను చాలా బలమైన విశ్వాసని నేను బలంగా ప్రార్థన చేస్తున్నాను నేను దేవుని మీద ఉన్నాను ఆధారపడి ఉన్నాను దేవుడు నా జీవితంలో ఎందుకు అద్భుతాలు చేయట్లేదని మనం చాలాసార్లు ఆలోచన చేస్తూ ఉంటాం కానీ మన విశ్వాసం ఎంతవరకు ఉన్నది మనం ఎంతవరకు విశ్వాసంతో కనిపెట్టుకుని ఉంటున్నాం అనేది మనల్ని మనం కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి నేను విశ్వాసిని నేను భక్తితో ఉన్నాను అని అనుకుంటున్నావు కానీ దేవునికి ఇష్టం లేని క్రియ ఏదో ఒకటి నీ దగ్గర ఉన్నదేమో అందుకనే దేవుడు అద్భుతం చేయట్లేదేమో అని కూడా మనం ఆలోచన చేయాలి కనుక సహోదరుడిగా మీ యొక్క స్నేహితుడిగా మీ సహోదరుడిగా మీతో ఒక్క విషయాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను బైబిల్ గ్రంథంలోంచి కనుక మనం ధ్యానం చేస్తే ద్వితీయోపదేశ కాండము మీ బైబిళ్ళను తీయండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవయో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఇరవయో వచ్చినాన్ని మనం ధ్యానం చేద్దాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆయన ఇట్లనుకొనేను నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను వారు మూర్ఖ గలవారు విశ్వాసము లేని పిల్లలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రిల్లర ఏమంటున్నాడు ఇక్కడ కడపటి స్థితి ఏమవును అంటే దేవుని నమ్ముకున్నటువంటి మొట్టమొదట నీ స్థితిలో ఉన్నటువంటి ప్రార్థన కానీ మొదట నీకు ఉన్నటువంటి విశ్వాసము కానీ మొదట నీకున్న భక్తి కానీ రాను రాను ఏమైపోయిందంటే సన్నగిల్లిపోయింది అంటే నీ విశ్వాస పరిమాణ జీవితాన్ని నీవు కోల్పోయావని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అందుకని అంటాడు కదా కడపటి స్థితి ఏమగునో చూచదును వారు మూర్ఖ చిత్తము గలవారై విశ్వాసము లేని పిల్లలు అంటాడు అంటే మనకి దేవుని పట్ల ఏమై ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలి మనం దృఢమైన విశ్వాసము కలిగి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మన మనచిత్తుల గొప్ప కార్యములను చేస్తాడు అందుకని ఇక్కడ ఏమంటాడు మీ పితరులోని అబ్రహాము చూడండి ఇస్సాకు అంటాడు కదా యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు అంటే మనకి సమస్తాన్ని దేవుడు దీర్ఘాయుషుని ఇవ్వాలి అంటే మనం ఏమై ఉండాలి విశ్వాసంతో కనిపెట్టి ఉండాలి కన్నీరు కారుస్తూ ఉండాలి ఆ దేవునిక ప్రణాళిక చొప్పున నడిపించబడే వారముగా మాత్రమే ఉండాలి అందుకని ప్రియులరా చదవబడేటువంటి ఈ వాక్య భాగాన్ని గనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే లోతైన అనుభవాలు చాలా మనకు కనపడతాయి కానీ ఇప్పుడు కొద్ది నిమిషాలు మాత్రమే మీతో దేవునికా వాక్యాన్ని పంచుకొని చూన్నాం కాబట్టి ప్రియులరా దేవునికా పరిశుద్ధ లేఖనాల ప్రకారముగా చూస్తే ఇక్కడ ఏమంటాడు చూడండి కీర్తన గ్రంథము డెబ్భై ఎనిమిదవ దావిది కీర్తన ఇరవై రెండవ చిన్నప్పుడు అంటాడు వారు దేవుని ఎందు విశ్వాసముంచకపోయిరి ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మిక ఉంచకపోయిరీ అంటాడు విశ్వాసమందు రక్షణ లేదు విశ్వాసమందును జాగ్రత్త అక్కడ బావి ఏమంటుందంటే విశ్వాసమందును దేవుని ఎందు విశ్వాసముంచకపోయి ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మకం ఉంచకపోయి అంటే దేవుడు మన పట్ల చేసినటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి మన కుటుంబాల్లో మన బిడ్డల పట్ల మన పట్ల ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగాయి ఎన్నో మేలులతో దేవుడు నింపాడు అయినను వాటన్నిటినీ మనం మర్చిపోయాం దేవుని ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నాం శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వేదన శోధనలు ఎదురైనప్పుడు మన విశ్వాసము సడలైపోతుంది ఎందుకు నీ విశ్వాసం అలా సడలైపోతుంది నువ్వు దేవుని నమ్ముకున్నావు ప్రార్థన చేస్తున్నావు మందిరానికి వెళ్తున్నావు కదా నువ్వు దేవుని ఎందుకు విశ్వాసంతో కనిపెట్టి ఉన్నావు కదా చిన్న సమస్య వచ్చినప్పుడు నువ్వెందుకు తట్టుకోలేకపోతున్నావు చిన్న కష్టం వచ్చినప్పుడు నువ్వెందుకు దేవుని సలో కనిపెట్టి ప్రార్థన చేయలేకపోతున్నావు ఏమైపోయింది నీ విశ్వాసము ఎక్కడికి వెళ్ళిపోయింది నీ విశ్వాసము ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి ఎవరికో ఇంట్లో పరిస్థితులు బాగోలేదు లేకపోతే నీ పరిస్థితులు బాగోలేదు వెంటనే ఏమైపోతావంటే నేను ఎంతో కాలంగా దేవుని ఆరాధన చేస్తున్నాను కానీ దేవుడు నాకు స్వస్థత ఇవ్వలేదే అద్భుతం చేయలేదే ఆశ్చర్యకారం జరిగించలేదే అని రకరకాల మాటలను మాట్లాడతావు కానీ ప్రియ దేవుని బిడ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన విశ్వాసం సడలిపోకూడదు దావీది భక్తునికి ఎన్నో శ్రమలు వచ్చాయి ఎడారిలో అడవిలో గుహల్లో ఆయన దాగుంటూ దేవుని స్థుతించడం మొదలుపెట్టాడు తన విశ్వాసాన్ని కోల్పోయాడా మనం నువ్వెందుకు విశ్వాసాన్ని కోల్పోతున్నావు నీవెందుకు దేవుని మీద నమ్మకం ఉంచలేకపోతున్నావు నీవెందుకు దేవుని స్థుతించలేకపోతున్నావు నీ శ్రమలో నువ్వు ఎందుకు దేవుని ఆరాధన చేయలేకపోతున్నావు ఎందుకంటే ప్రియుల మానవ జీవితంలో మీరు ఏం చేస్తున్నారంటే పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకూలం లేరు కనుకనే శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నాం అట్టి శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోవాలంటే మనకు ఉండవలసింది ఏంటంటే దృఢమైన విశ్వాసం ఉండాలి బైబిల్ చదువుతున్నాం చాలాసార్లు మన సంఘాలలో మన దావిజన్లు అనేకమైన విషయాలు మనతో పంచుకున్నారు మనతో మాట్లాడుతున్నారు కానీ మన ఐగరేగా చెప్పాడుగా ఆ సరిలేగా అనుకుంటున్నావే తప్ప దేవుడు వాక్యంతో నాతో మాట్లాడే సంగతిని నువ్వు మర్చిపోతున్నావు బిడా దేవుని రాకడికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలంటే దేవుని రాజ్యానికి నువ్వు వారసురాలు వారసురుడిగా ఉండాలి అంటే నీ విశ్వాసం దృఢపరచబడి ఉండాలి నువ్వు నమ్మకమైన పనివాడిగా ఉండాలి నీ విశ్వాసంలో నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో అప్పుడు దేవుడు నీ చిత్తలు అద్భుతం చేస్తాడు అందుకని అంటాడు వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచకపోయరి శ్రమలు వచ్చాయి కష్టాలు వచ్చాయి విశ్వాసం కోల్పోయారు ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మిక ఉంచటలేదు దేవుడిని రక్షించిన విధానాన్ని నువ్వు మర్చిపోయావు ఏ స్థితిలో నేను రక్షించాడు ఆయన రక్షించినప్పుడు ఆయన బ్రతికించినప్పుడు ఆయన ఈ పట్ల అద్భుతాలు చేసినప్పుడు ఆశ్చర్యకార్యం చేసినప్పుడు నా దేవుడు గొప్పవాడు అద్భుతాలు చేశాడు స్వస్థపరిచాడు అని సాక్షి చెప్తావు రాను 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 ఏమైపోయిందంటే నీ రక్షణ జీవితాన్ని కోల్పోతున్నావు లోకానుసరంగా పడిపోతున్నావు లోకానుసరమైన స్థితిగతుల్లో ఉండిపోతున్నావు లోకానుసమైన ఆలోచనలు పడిపోతున్నావు లోకానుసరమైన తపన లోకానుసమైన తలంపు విడా వెళ్ళిపోతూ ఉంది నీ జీవితం కానీ ప్రిబిడ అది దేవునికి ఇష్టమైనది మాత్రము కాదు ఎప్పుడైతే దేవుణ్లోనికి వచ్చామో ఎప్పుడైతే దేవుని రక్షకుడుగా అంగీకరించామో దేవుడిచ్చిన రక్షణను చేతపుచ్చుకొని యహోవా నామం మనం మనం ఏం చేయాలి ప్రార్థన చేస్తూ ఉండాలి ఆయన ఇచ్చిన రక్షణ మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఆయన రక్షించిన విధానాన్ని మర్చిపోతే మనం కృతజ్ఞత లేనివాడమే కృతజ్ఞత కలిగిన ఉంటావా కృతజ్ఞత లేనివానిగా ఉంటావా దేవునికి సన్నిధిలో మనం యథార్థంగా ఉంటున్నామా అపనమ్మకంగా ఉంటున్నామా మనం పరిశీలన చేసుకోవాలి చేయాలంటే నీ విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థన చెయ్యి విశ్వాసముతో దేవుని వెంబడిచ్చు అందుకని బైబిల్ గ్రంథములు అంటారు కదా యశాయ గ్రంథము యాభై ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనంలో యశా గ్రంథము ఇరవై ఆరు మూడవ వచనంలో ఏమంటాడంటే యవన మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి కాపాడుదువు జాగ్రత్త చదవండి అక్కడ మాటని ఎవని మనస్సు నీ మీద ఆనుకొను మరి నీ మీద నీ మనసు ఎవరి మీద ఆనుకొని ఉంటుంది చూద్దాం చూడండి పూర్ణ శాంతి గలవాణిగా కాపాడదు అతడు నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అంటే నీ మీద విశ్వాసం ఉంచాడు దేవుని మీద నమ్మకం ఉంచాడు కనుక దేవుని మీద విశ్వాసముతో ఉంచాడు కనుకనే దేవుడు ఏం చేస్తాడు అట్టివాణిని పూ పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతాడు కానీ నీ మనసు ఎవరి మీద ఉంది ఎవరి మీద నీ మనసు ఆనుకొని ఉంది మనుషుల మీద కుటుంబ సభ్యుల మీద అన్నదమ్ముల మీద రక్త సంబంధుల మీద ఎవరి మీద నీ మనసు ఆనుకొని ఉంది ఎవరి మీద ఆనుకొని ఉంది ఒకసారి నువ్వు పరిశీలన చేయి మనుషులు నమ్ముకున్న కంటే ఏహోని ఆశ్రయించటం మేలు ధన్యత దేవుని మీద ఆనుకొని ఉండి బిడ్డ దేవుని ముందు విశ్వాసం కలిగి ఉండు దేవుని విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థించాయి మనుషులు నమ్ముకోవద్దు మనుషులు మోసగాళ్ళు మోసం చేస్తారు నమ్మిస్తారు నమ్మక ద్రోహం చేస్తారు జాగ్రత్త ఏసయ్య నమ్మిన శిష్యుడే ఏసయ్య నమ్మటానికి సిద్ధపడ్డాడు తన మనసు ఎవరి మీద ఉంది తన మనసు దేని మీదకి వెళ్ళింది అందుకనే భ్రష్టు అయిపోయాడు నీ మనసు ఎవరి మీదకి వెళుతుంది సంచలనమైన మనసు నీలో తీసివేయి భ్రష్ట మనసు మనసు నీలోకి తీసివేయి కపటమైన మనసు నీలో తీసి కలవర పెట్టే మనస్సు నీలోంచి తొలగించు నీ మనస్సు దేవుని మీద పెట్టు నీ మనస్సు దేవుని మీద ఉంచు అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే పూర్ణ శాంతి గలవాణిగా నిన్ను చేస్తానన్నాడు దేవుని స్తోత్రం కలిగినిగాక ప్రియుల దేవుని యొక్క వాక్య భాగంలో ఎవరి మనసుని మీద ఆనుకొనినో వారిని పూర్ణ శాంతి గలవాణిగా చేస్తానన్నాడు నీ మనసు కనుక దేవుని మీద ఆనుకొని ఉంటే లోకాని మీద కాదు మనుషుల మీద కాదు అనదములు స్నేహితులు శ్రేబులషుల మీద కాదు దేవుని మీద ఆనుకొనుడు నిన్ను దేవుడు అంటాడు కదా పూర్ణ శాంతి గలవాణిగా నేను చేసి నిన్ను కాపాడుతాను కాబట్టి ఇప్పుడు ఇళ్ళరా దేవుని కాపుతల మనకు రావాలి దేవుని ఆదరణ మనకు ఉండాలి దేవుల్లో మనం కనిపెట్టి ప్రార్థన చెయ్యాలి అంటే విశ్వాసముతో ఉండాలి నీ విశ్వాసం ఎక్కడ పోయిందో నీ విశ్వాసాన్ని ఎక్కడ విడిచిపెట్టావో వెతుకు మోకరించు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితి నుండి మళ్ళీ తిరిగి నన్ను లేపు ప్రభా అని అడుగు మళ్ళీ పూర్వస్థితి నాకు కావాలి ప్రభు మళ్ళీ మునుపునటువంటి విశ్వాసము లేని నేను రావాలి మునుపినటువంటి భక్తి నాలోనికి రావాలి ప్రభు నీ మీద ఆనుకొని నీ వైపే ఎదురు చూడటానికి నీవు నాకు నేర్పించమనైనా అని కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే బిడ దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు అందుకని ఇమే గ్రంథములు అంటాడు కదా మూడవ అధ్యాయము ఇరవై రెండవ చరంలో అంటాడు భ్రష్టులైన బిడలారా తిరిగి రండి ఏమన్నాడు బిడలారా తిరిగి రండి మీ విశ్వాసమును నేను బాగు చేసేదను నీవు పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకో దేవుని విడిచిపెట్టి దేవుని ఎందు విశ్వాసాన్ని కోల్పోయి ఈ లోకానుసరమైన అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి మనుషులు నమ్ముకుని మనుషుల వైపు చూస్తున్నావేమో జాగ్రత్త అందుకని ప్రభు అంటాడు భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకో మళ్ళీ తిరిగిరా దేవుని యుద్ధకి చాలామంది మందిరాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారు చాలామంది దేవుని ప్రార్థనకి రండి అంటే గారు దేవుడు మా గుండెల్లో ఉన్నాడంటారు జాగ్రత్త చెలగాట మాడొద్దు పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకో భ్రష్టులని బిడలారా తిరిగి రండి మీ విశ్వాసమును నేను బాగు చేసేదను నీవే మా దేవుడు నయ్యహోవావు నీ యొద్దకేమే మేము చున్నామని పశ్చాత్తాపముతో కనుక వస్తే పశ్చాత్తాపడి గనక తిరిగి దేవుని ఎందుకు వస్తే దేవుడు ఖచ్చితంగా జీవితంలో అద్భుతం చేస్తాడు కార్యములు జరిగిస్తాడు దేవుడు తన మేలుతో నింపుతాడు ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఉన్నాడు ఆయన ప్రేమామయుడైన దేవుడు ఉన్నాడు ఆయన కనిక్రమ కలిగిన దేవుడు ఉన్నాడు ఆయన కలిగిన వాడు కనుక ప్రిల్లరా ఇంకా నీ స్థితిగతులు మార్చబడాలి అంటే పరిపూర్ణముగా దేవుని మీద ఆనుకొని బిడ్డ పరిపూర్ణముగా విశ్వాసంతో కనిపెట్టు నీ విశ్వాసము సడలైపోకూడదు నీ విశ్వాసం పాడైపోకూడదు నీ విశ్వాసము లోకంలో పడిపోకూడదు నీ విశ్వాసము మనుషుల వైపు ఉండకూడదు కానీ దేవుని మీద ఉండాలి ఎప్పుడైతే దేవుని మీద ఉంటావో దేవుని మీద ఆనుకొని ఉంటావో నీవెప్పుడైతే విశ్వాసంతో ప్రభుత్వం పాదాలు మోకరించి ప్రార్థిస్తావో ఆయన వద్దకు తిరిగి వస్తే చాలు ఆయన హత్తుకునే దేవుడై ఉన్నాడు నమ్ముతున్నావా ఏది నీ ప్రార్థన ఏది నీ విశ్వాసం ఏది నీ భక్తి ఏదో నామకావాస్తుగా వెళుతున్నావు నామకావాస్తుగా పరిగెడుతున్నావు కానీ నీ విశ్వాసం ఎలాగుంటుంది ఒక్కసారి వాక్యానుసారంగా దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఇది నా కొరకే నా దేవుడిని హెచ్చరిస్తున్నాడు అని కనుక నువ్వు నమ్మితే అని కనుకను విశ్వాసముతో ఉంటే దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు ప్రజలో దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు దేవుడిని కుటుంబాన్ని మార్చబోతున్నాడు దేవుడిని బిడల భవిష్యత్తును మార్చబోతున్నాడు అది మార్చబడాలంటే నీ విశ్వాసం సరిగ్గా ఉండాలి అది మార్చబడాలంటే నీ విశ్వాసంతో దేవుని మీద ఆనుకొని ఉండాలి అట్టి విశ్వాసం నీవు గనక కలిగి ఉండినట్లయితే అట్టి విశ్వాసంతో నీవు గనక కనిపెట్టి ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు నీ జీవితంలో బలమైన కార్యములను చేస్తాడు అందుకనేమన్నాడు భ్రష్టులైన బిడలారా అయిపోయింది గత కాలం తిరిగావు వెళ్ళావు వచ్చావు మళ్ళీ తిరిగి దేవుని ప్రార్థన ప్రార్థించే దేవా నీవే నా దిక్కు అని గనుక కన్నీరుగా వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు నిన్ను ఆదరిస్తాడమ్మా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు అందుకని బైబిల్ గ్రంథములు అంటారు కదా హబకు గ్రంథంలో కొద్దాం చూడండి రెండవ అధ్యాయము హబకు గ్రంథం రెండవ అధ్యాయం వచనములో వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు ఇది నేనే గొప్ప యథార్థవంతులు కాకంటే వీళ్ళు వీరు అతిశయపడతారు నేను గొప్ప నేను గొప్ప ఎవరికి వాళ్ళు గొప్ప అని అతిశయపడుతున్నాను బైబిల్ అంటుంది కదా ప్రిలరా నీ అతిశయోక్తి దేవుని ఎందు ఉండాలి కానీ లోకం వైపు మాత్రం మానం కాదు అందుకని బైబిల్ వాక్యం అంటుంది చాలా జా జాగ్రత్త చూద్దాం వారు యథార్థ పరులు కాక తాము అతిశయపడుదరు అయితే నీతిమంతుడు చూడు అక్కడ బైబిల్ గ్రంథంలో నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట విశ్వాస మూలముగా కనుక వీళ్ళరా నీ విశ్వాసము యథార్థమైనదైతే నీ విశ్వాసము దేవునికి ఇష్టమైనదైతే నీ విశ్వాసము దేవునితో కనిపెట్టి ప్రార్థించేదైతే నీ విశ్వాసం పరిపూర్ణముగా దేవుల్లో ఉన్నదే అయితే ఇక్కడ ఏమంటాడు చూద్దాం బైబిల్ గ్రంథంలో నీతిమంతుడు మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును ఎలా బ్రతుకుతాడు విశ్వాస మూలముగా ఏసుప్రభును కూడా సాతండాడు కదా నువ్వు దేవిని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను కాబట్టి ఇలా రకరకాల మాటలు ఆలోచనలు వస్తాయి ప్రభు అంటాడు కదా మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మాత్రమే బ్రతుకుతాడు నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు బ్రతుకుతావు అట్టి విశ్వాస యోగ్యమైన జీవితంలో కలిగి ఉండాలి అట్టి యోగ్యమైన జీవితమే నీవు గనుక కలిగి ఉంటే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు ఆశ్చర్యకారములు జరిపిస్తాడు దేవుడు తన మేలులతో నింపి బలపరచడానికి అవకాశం కూడా ఉన్నది ఇక్కడ అంటాడు కదా మత వార్తలోకి వచ్చినప్పుడు తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చినలో మత వార్త తొమ్మిదో అధ్యాయం రెండవ జనంలో ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఆయన యొక్కకు తీసుకుని వచ్చరి వారి విశ్వాసము చూచి కుమారుడ ధైర్యముగా ఉండము నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవాణ్ణితో చెప్పాను వారు ఎలాగొచ్చారండి యేసుప్రభు దగ్గరికి వారు ఎలాగొచ్చారు యేసుప్రభు దగ్గరికి విశ్వాసముతో వచ్చారు పక్షవాయువు గలవాన్ని ఎలా తీసుకొచ్చారు విశ్వాసముతో ఈ రోజుల్లో ఏమైపోతుందంటే మందిరంలో గారు చేసే ప్రార్థనలో విశ్వాసం ఉండదు కానీ ఎక్కడో స్వస్థత ఉంది ఎక్కడో అద్భుతం జరుగుతుంది ఎవరో ప్రార్థన చేయాలి ఏడు వారాలు ఏంటండి ఇది రకరకాలుగా నీ విశ్వాసం ఏమైపోయింది నీ భక్తి ఏది బైబుల్ అంటుంది విశ్వాసముతో కనుక నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ ఉన్న చోటనే స్వస్థత నీ ఉన్న చోటనే స్వస్థత యేసు ప్రభు అక్కడికి వచ్చాడని తెలిసిన తర్వాత ప్రజల గుంపులు కూడా వెళ్తున్న సమయాలలో ఈ మంచం మీద నుండి ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళారు అక్కడ ప్రభు ఏమన్నాడు జాగ్రత్తగా పరిశీలించండి వాక్యాన్ని కనుక మనం పరిశీలించి చదివితే అక్కడ ప్రభువారు ఏమన్నాడు చూద్దాం ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కనే ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసము చూశాడు ఎవరి విశ్వాసాన్ని చూశాడు వీరు ఎంత విశ్వాసంతో వచ్చారో వారికి ఉన్న భక్తిని చూశాడు కుమారుడ ధైర్యముగా ఉండము ఇక్కడ ఏమన్నాడు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటే ఇక మొదట ఏమైంది ధైర్యం చెప్పాడు కుమారుడు ధైర్యంగా ఉండు నీ పాపాలు ఏమైపోయి క్షమించబడి ఉన్నవి అని పక్షవాయుగలవాణితో చెప్పాను అంటే అక్కడ ఏమైంది తన విశ్వాసాన్ని బట్టి తన స్వస్థత వచ్చింది తన విశ్వాసమును బట్టే విడుదలొచ్చింది తన విశ్వాసాన్ని బట్టే తన జీవితంలో దేవుడు అద్భుత కార్యాన్ని చేశాడు ఆయన విశ్వాసం ఎవరి మీద ఉంది దేవుని మీద ఉంది ఆయన విశ్వాసం ఎవరితో ఉంది దేవునిలో ఉంది కనుక ప్రియులరా మరి నీ విశ్వాసము మనుషుల మీద మనుషుల మీద ఉందని విశ్వాసం చాలామంది పరిగెడతారు ఎక్కడి నుంచో అయ్యగారు వచ్చాడండి అక్కడ పెద్ద వాక్యం చెప్తున్నాడు అక్కడ స్వస్థత ఐగారి చేతుల స్వస్థత లేదు ఐగారి చేతులు అద్భుతాలు జరగవు నీ పరిగెట్టడం నీ భ్రమ విశ్వాసంతో ఉన్న చోటే ప్రార్థన చేయి విశ్వాసంతో ఉన్న చోటే కనిపెట్టి ప్రార్థన చెయ్యి ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు దేవుడు ప్రతి ఒక్కరిని బలంగా వాడుకుంటున్న దేవుడు వయసుతో తారతమ్యం లేదు సూటు పూటు కోటిల వల్ల ప్రయోజనం లేదు దేవుడిని విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు జాగ్రత్త నువ్వు పడిపోతున్నావు నువ్వు పడిపోతున్నావు విశ్వాసంలో వాళ్ళు గొప్పవాడు కాదు నీకన్నా నీవే గొప్ప నీ దేవుడు నీతో ఉంటే నీ దేవుడు నీలో ఉంటే నువ్వు గొప్ప వారి ద్వారా చేసిన అద్భుత కార్యాలు దేవుడు నీ ద్వారా చెయ్యడా చేస్తాడు కానీ నీలో విశ్వాసం లేదు అలాంటి అద్భుతాలు జరగాలంటే నువ్వు విశ్వాసంతో ఉండాలి అలాంటి ఆశ్చర్య కార్యాలు జరగాలంటే నువ్వు దేవుని మీద ఆనుకొని ఉండాలి ఆధారపడి ఉండాలి నువ్వు ఎప్పుడైతే అలా దేవుని మీద ఆనుకొని ఉంటావో అప్పుడే దేవుడు అద్భుతం చేస్తాడు నీ జీవితంలో చాలామంది పరిగెట్టే సంఘస్థలకి పోయిపోయారు అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి అక్కడ స్వస్థలు ఇక్కడ స్వస్థలు కాదు నీ స్వస్థత కావాలంటే నువ్వు దేవుని స్థలంలో మోకరించి ప్రార్థన చేయి గత వారాల్లో నేను చెప్పాను ఇది నేను ఏర్పాటు చేసుకున్న ఆ స్థలం దీని ఎందు మీరు చేసే ప్రార్థన నేను ఆలకిస్తున్నానని కనుక ప్రభువారనాడు లక్షల మంది వేల మందిలో స్వస్థపరుస్తానని చెప్పలేదు కానీ నీకు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో నేను వారి మధ్యలోనే ఉంటాను అక్కడే స్వస్థత అక్కడే విడుదల కానీ దేనిని బట్టి విశ్వాసమును బట్టి నీ విశ్వాసం ఎలాగుంది నీ భక్తి జీవితం ఎలాగుంది నువ్వు దేవునిలో ఎలాగున్నావు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి జాగ్రత్తగా ఎప్పుడైతే మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవుని అడుగుతామో అప్పుడు దేవుడు మన చిత్తలో బలమైన కార్యములు చేయడానికి అవకాశం కూడా ఉన్నది అలాగే బైబిల్ గ్రంథంలో చూసుకుంటూ వెళితే మత యసు వర్త అధ్యాయం ఇరవై రెండు వచ్చినంలో కూడా ఒక స్త్రీని ఏసు వెనుక తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యం ఉండము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచిన ఏమన్నాడు విశ్వాసం నువ్వు విశ్వాసముతో వచ్చావు ధైర్యంగా వెళ్ళు నీకు వచ్చింది నీకు స్వస్థత వచ్చింది అంతే అప్పటి వరకు ఎక్కడెక్కడో తిరిగోవు నువ్వు ఎన్నో చోట్లకు పరిగెట్టావు ఎందరి దగ్గరకో వెళ్ళావు ఏదేదో చేసావు కానీ ప్రయోజనము లేదు కానీ ఎక్కడికి వస్తే ఉంది విశ్వాసముతో దేవుని దేవునియతకు వచ్చావు గనుక విశ్వాసముతో నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డావు గనుక విశ్వాసముతో క్షమాపణ కోరినవు గనుక విశ్వాసముతో తిరిగి లేచావు గనుక దేవుడు అంటున్నాడు కుమారి ధైర్యంగా వెళ్ళు నీకు విడుదల నీకు స్వస్థత కలిగి ఉన్నది ఈ లోకంలో మనుషుల ద్వారా స్వస్థత లేదు బిడ స్వస్థపరిచేవాడు దేవుడు ఒక్కడే స్వస్థపరిచేది దేవుడు ఒక్కడే కాబట్టి దేవుడిచ్చే స్వస్థత కొరకు పరిగెట్టాలి మనుషుల యొక్క మాయాజాలాల కొరకు పరిగెట్టద్దు గారడి సీమలు ఎంతోమంది బయలుదేరుతున్నారు అంచే దినాల్లో గారడి సీమల వైపు చూసి పరిగెట్టద్దు బిడ్డ నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు నీ విశ్వాసాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో కాబట్టి అట్టి విశ్వాసము నీలోనికి రావాలి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్వస్థత పొందిన వారు ఉన్నారు ఎలా స్వస్థత పొందారు విశ్వాసముతో దేవుని ఎంతకు వచ్చారు కనుక వారు స్వస్థత పొందారు కనుక ఈ రోజుల్లో పరుగులు తీస్తున్నావు వేల కిలోమీటర్లు ప్రయాణాలు చేస్తూ ఎందుకు దేవుడు నేను బ్రతకమని నీ కుటుంబాన్ని పోషించుకోమని రూప ఇస్తే ఆ రూప అనవసరమైన ఖర్చులు పెడుతున్నావు జాగ్రత్త నీ విశ్వాస పరిమాణం ఎలాగుంది పరుగులు తీయొద్దు నీ ఉన్న చోటనే కనిపెట్టి ప్రార్థన చేయి కన్నీరు కార్చి ప్రార్థన చేయి అందుకని మత్త వార్త పదమూడు యాభై ఎనిమిది అంటాడు కదా వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అంటాడు వారి అవిశ్వాసాన్ని బట్టి అద్భుతాలు జరగలే ఇక్కడ ఏమైంది విశ్వాసాన్ని బట్టి అద్భుతం జరిగింది విశ్వాసమును బట్టే స్త్రీని స్వస్థపరిచాడు విశ్వాసమును బట్టి పక్షవాయువంతో లేపాడు ఇక్కడ విశ్వాసము లేదు కాబట్టి దేవుడు అక్కడ అద్భుతాలు చేయలే అంటే నీకు విశ్వాసం ఉంటే కనుక దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు విశ్వాసం లేకుండా నువ్వెంత ప్రార్థన చేసినా ఎన్ని కానుకలు ఇచ్చినా ఎంత చాపలేసినా ఏది చేసినా ప్రయోజనం అనేది లేదు కాబట్టి ప్ర విశ్వాసముతో దేవుని వెంబడిందాం ఎలా వెంబడించాలి మనం విశ్వాసముతో దేవుని వెంబడించాలి ఎప్పుడైతే విశ్వాసముతో మనం దేవుని వెంబడించి దేవుని స్థుతిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మన చేతుల గొప్ప కార్యము చేస్తాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్న మాట నీ విశ్వాసం ఏమైపోయింది విశ్వాసముతో ముందుకు వెళుతున్నావా లేక విశ్వాసము లేకుండా పడిపోతున్నావా భ్రష్టులైన బిడలాగా తిరిగి రండి అంటున్నాడు ప్రభు మళ్ళీ నీ విశ్వాసాన్ని తిరిగి పురు దేవుని యొక్క కుర్రాబిడ దేవుడు అద్భుతం చేస్తాడు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి స్వస్థతలు విడుదల కలుగుతుంది కుటుంబాలు ఆశీర్వదించబడతాయి బిడలు దీవించబడతారు ఇవి నీ జీవితంలో జరగాలి అంటే ప్రాముఖ్యంగా నీకు ఉండవలసింది విశ్వాసము అట్టి విశ్వాసముతో కనుక నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు ప్రార్థన చేద్దామా ప్రభుని స్థుతిందామా మళ్ళీ నీ విశ్వాసాన్ని పురగలుపుదామా నీ పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకుందామా ఏ స్థితిలో జారిపోయావో ఏ స్థితిలో పడిపోయావో ఏ స్థితిలో కోలిపోయావో దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందామా దేవుడి రోజు ఈ టీవీ పరిచయ ద్వారా నీతో మాట్లాడారు నిన్ను హెచ్చరిక చేయటానికే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు నిన్ను మళ్ళీ ఆయన బిడగా ఆయన చేర్చుకోవటానికే నా ద్వారా నేనే తెలియచేస్తున్నాడు గుర్తు పెట్టుకుందాం ప్రార్థన చేద్దాం పచ్చాత్త పడదాం తిరిగి ప్రభువు దగ్గరికి వద్దాం దేవుడు మన చేతుల అద్భుత కార్యము చేస్తాడు నా ప్రియమైన తమ్ముడు నా ప్రియమైన చెల్లి నా ప్రియమైన సహోదరుడా నా ప్రియమైన తండ్రి ఈ సాయంకాల సమయం ముందు దేవుడి నీతో మాట్లాడుచున్నాడు సూటిగా బైబుల్ తీర్చి చదువుతూ ఉండు దేవుడి నీతో మాట్లాడుతున్నాడు మోకరించండి ప్రభుని స్థుతిందాం ప్రార్థించేద్దాం దేవుడు మన జీవితాల్లో అద్భుతము అనుగ్రహించలాగున ఆశ్చర్యకార్యములు జరిగించేలాగున ఈరోజు నా పాపములు క్షమించు ప్రభాని ఎవరైతే అడగలుగుతున్నారో మీ చెయ్యి ఒకటి పైకెత్తి ఒక చెయ్య మీ గుండె మీద పెట్టుకొని ప్రభా నన్ను ఈ లోకములో ఎన్నో పాపాలు చేశాను ఈ లోకం మనుషుల మీద ఆనుకున్నాను మనుషుల మీద ఆధారపడ్డాను ప్రభావ నీ వైపు చూడలేకపోయాను తండ్రి నీలో నిలబడలేకపోయాను దయతో నన్ను క్షమించునైనా నా విశ్వాస పరిమాణాన్ని కోల్పోయాను నా విశ్వాస పరిస్థితిని కోల్పోయాను కనుక బిడను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని హస్తం నీ మీదకు వస్తుంది దేవుని హస్తం నీ మీదకు వస్తుంది దేవుని హస్తం నీ మీదకు వస్తుంది ఇదిగో నా ప్రభు నిన్ను తాకబోతున్నాడు నా బిడ్డ నిన్ను చేర్చుకోబోతున్నాడు ఇప్పుడే నీ విశ్వాసం సడలిపోకూడదు ఇప్పుడే ధైర్యంతో దేవుడిని నింపుతున్నాడు ఇప్పుడే నా దేవుడు నిన్ను ధైర్యము నింపుతున్నాడు ఆ ధైర్యాన్ని కోల్పోవద్దు ప్రార్థన ప్రార్థన ప్రార్థించేద్దాం ప్రతి ఒక్కరు ప్రభుని తిందాం ప్రతి ప్రభు నామని గనపడదాం కృపగల తండ్రి దయగల మరక్షి కూడా మీ ఘనమైన పరిశుద్ధనామము కొరకై మీకు వందనములు స్తులు చెల్లిస్తున్నాం ఇంతవరకు మీ కృపాస్ అనేది మాకు తోడుగా ఉంచి మీరు నడిపించి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఎదిగో తండ్రి దిన వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు నీ స్తోత్రములు ప్రభా ఈ వాక్యం ఆ హృదయాలలో ప్రభా నీరికటి పలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది అయితే విశ్వాసం మళ్ళీ తిరిగి వారు కట్టుకొని వచ్చున్నారో ప్రభా ఆ విశ్వాసంలో బిడలు దృఢపరచబడటానికి మీ కృపాస్ అనేది వారికి తోడుగా ఉంచి మీరే సహాయం చేసి నెరవేర్చి నడిపించి బలపరచమని ప్రభా స్తోత్రం మళ్ళీ తిరిగి నాయనానికి మా మహాప్రభ మళ్ళీ రెండవ ఎపిసోడ్లో మేము పాల్గొంటాం మీ కృప చూపించమని మీ చిత్తమైతే మళ్ళీ నాయన ఈ విధముగా మా అందరితో మీరు మాట్లాడి సహాయం చేయమని ఏ సునామును అడుగు తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలు ప్రియులరా దేవుని మహాకృపలో మీరందరూ క్షేమం మా కొరకు ప్రార్థన చేయండి మా అడ్రస్ కింద స్క్రూలో వస్తూ ఉన్నది మా ఫోన్ నెంబర్లు స్క్రూలో వస్తూ ఉన్నాయి కాబట్టి మీ ప్రార్థన వస్తుతలు ఏమున్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు మీ కొరకు మేము అనుదినం కూడా ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దేవించి గాక ఆమె